Hello everyone, this is Bhargavi. Welcome back to Taste the Life. ఈ రోజు వీడియోలో పెసరట్టు క్రిస్పీగా రావాలి అంటే ఏ విధంగా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఒక బౌల్లో 1 కప్ పొట్టుతో ఉన్న పెసరపప్పు తీసుకోవాలి. మీ దగ్గర హోల్ మూంగ్ దాల్ ఉంటే అది కూడా యూస్ చేసుకోవచ్చు. 1/2 కప్ రైస్ని కూడా యాడ్ చేసుకుని వీటిని 2-3 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ని యాడ్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ వాటర్నంతా డ్రైన్ చేసుకుని నానబెట్టుకున్న పెసరపప్పు మరియు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 ఇంచ్ అల్లం, 3 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో 1 టీ స్పూన్ లేదా మీ రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఈ బ్యాటర్ దోశ బ్యాటర్ కన్నా కొంచెం థిక్గా ఉంటుంది, కాబట్టి ఒకేసారి ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకుండా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చూసుకోవాలి. పెసరట్టు బ్యాటర్ అన్నది ఇలా ఫ్లోయీ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకుని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా బ్యాటర్ వేసుకుని దోశలా స్ప్రెడ్ చేసుకుని మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా స్ప్రెడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు పెసరట్టు అన్నది చాలా క్రిస్పీగా వస్తుంది. 1 or 2 మినిట్స్ తర్వాత పైన పిండి కూడా ఇలా డ్రైగా అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని బేస్ అన్నది లైట్ గోల్డెన్ కలర్లో టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూశారు కదా, మనకు బేస్ సైడ్ అన్నది గోల్డెన్ బ్రౌన్ కలర్కి టర్న్ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పెసరట్టుని ఫ్లిప్ చేసుకుని మరో సైడ్ ఒక 5 to 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. కొంతమందికి ఇంకో సైడ్ ఫ్రై చేసుకోవటం నచ్చదు, అలాంటి వాళ్ళు ఈ స్టెప్ని స్కిప్ చేసేయచ్చు. మరో సైడ్ 5 to 10 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ పెసరట్టుని ఫ్లిప్ చేసుకుని పైన సన్నగా తరిగిన ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్తో పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 కి ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే. ఈ క్రిస్పీ పెసరట్టుని వేడివేడిగా అల్లం చట్నీలు అద్దుకుని తినండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.